సంక్రాంతి. తెలంగాణలో కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలను ఆదేశించింది. అప్పీలు సమర్పించిన ఉపాధ్యాయుల కేటాయింపులో పునఃపరిశీలన జరపాలని ప్రభుత్వానికి సూచించింది. సీనియారిటీ, మెడికల్ తదితర అంశాల ఆధారంగా అప్పీళ్లను పరిశీలించాలని తెలిపింది. ఈ నెల 30 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది హైకోర్టు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీకి అనుబంధ విభాగంలో బీజేపీ తయారైందని అన్నారు. టీడీపీ కార్యాలయంలో తయారైన స్క్రిప్టునే సోము వీర్రాజు మాట్లాడుతున్నారని విమర్శించారు. మరీ ఇంత దిగజారుడుతనం ఎందుకు అర్థం కావడం లేదన్నారు. టీడీపీ బీజేపీలకు సొంత ఎజెండా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గతంలో అమరావతి కుంభకోణాల మయం అన్న బీజేపీ ఇప్పుడు అధికారం ఇస్తే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని చెప్తోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తప్పదన్న బీజేపీ నేతలే వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణపై ఎందుకు పోరాడడం లేదని విమర్శించడంపై మండిపడ్డారు. చంద్రబాబు వీళ్లతో తోలుబొమ్మలాట ఆడుస్తున్నారన్నారు సజ్జల. విభజన సమస్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. వంగవీటి రాధా చుట్టూ బెజవాడ రాజకీయం తిరుగుతోంది. తన హత్యకు కుట్ర చేశారన్న రాధా కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం 2+2 గన్మెన్లను కేటాయించగా ఆయన వెనక్కి పంపారు. అయితే గన్మెన్లను తీసుకోవాలా వద్దా అన్నది ఆయన వ్యక్తిగత విషయమని ప్రభుత్వ ఏపీ మంత్రులు చెప్తున్నారు. రాధా హత్యకు కుట్ర చేసింది ఎవరు అన్నది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేటర్ అరవ సత్యాన్ని విచారించినట్టుగా తెలుస్తోంది. ఇటు చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు రెక్కి నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమూల్ అనేది ఓ సంస్థ కాదని, పాలు పోసేవారే దాని యజమానులని ఏపీ సీఎం జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాలను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అమూల్ రాకతో రైతులకు లీటర్ పాలపై 20 రూపాయల వరకు అదనంగా లబ్ది కలుగుతుందని అన్నారాయన. ట్రయల్ రన్ రైతులకు లాభాలను తెచ్చిపెట్టిందన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడపలో పాల వెలువ కార్యక్రమం మొదలైందని, కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 264 గ్రామాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. దానివల్ల పాడి రైతులకు మంచి ధర లభిస్తుంది అన్నారు. ఏపీలో అధికారంలోకి వస్తే మద్యాన్ని 70 రూపాయలకే అందిస్తామని చెప్పిన సోము వీర్రాజు సోషల్ మీడియాలోనూ, నేషనల్ మీడియాలోనూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా వాటన్నింటినీ గాలికి వదిలేసి ఓటేస్తే లిక్కరిస్తామంటారా అంటూ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ఫైర్ అయిపోతున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. 50 రూపాయలకే మద్యం ఇవ్వడం బీజేపీ జాతీయ విధానమా, లేక అధికారంలోకి వస్తామనే ఆశ లేని ఏపీలో బంపర్ ఆఫర్ ప్రకటించడమా అని కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా సోము వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీలో బీజేపీకి కోటి ఓట్లేస్తే లిక్కర్ను 50 రూపాయలకే ఇస్తామన్నారని, ఇది మోదీ షా అద్భుత ఎలక్షన్ స్ట్రాటజీ అంటూ సెటైర్లు వేశారు. ఇకపై ఏం ప్రకటిస్తారు? సైడ్ ఆఫర్ కింద బీఫ్ కబాబ్ ఇస్తామని ప్రకటిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. పొలిటీషియన్లే కాదు, నేషనల్ మీడియా, సామాన్య జనం కూడా సోము వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబడుతున్నారు. సిపిఎం అగ్రనేతలు సీతారాం యెచూరి, రాఘవులు, మధును ఏపీ రాజధాని రైతులు కలిశారు. రాజధానిగా అమరావతే ఉండాలని సిపిఎం నిర్ణయం తీసుకోవడంపై రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్న సీతారాం యెచూరి తెలిపారు. అయితే బీజేపీని ఆహ్వానించే సభలకు తమను ఆహ్వానించవద్దని బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మోదీ చెప్తే రాజధానుల అంశం పక్కకు వెళ్లేదా అని రైతులను ప్రశ్నించిన సిపిఎం నేత మధు. ఏపీలో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయటపడే ఒమిక్రాన్ వైరస్ తొలిసారిగా వారితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా సోకింది. ఇటీవల విదేశాల నుంచి తూర్పు గోదావరి, అనంత జిల్లాలకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ తేలింది. దాంతో వారి కాంటాక్ట్లకు పరీక్షలు చేయగా ముగ్గురికి ఒమిక్రాన్ వచ్చినట్లు తేలింది. తొలిసారి సామాజిక వ్యాప్తి ద్వారా ఒమిక్రాన్ సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 3, అనంతపురం, కర్నూలు జిల్లాలో 2 చొప్పున, గుంటూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలో 1 కేసు బయటపడ్డాయి.
కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్ బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, వారంతా ఐసోలేషన్ లో ఉన్నట్టు వైద్య అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకింది. ఇటీవల రాష్ట్రంలో కోవిడ్ కేసులు 200 దాటలేదు, కానీ నిన్న ఒక్కరోజే 228 కోవిడ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. హైదరాబాద్ లోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల మధ్యలో పబ్లు ఏర్పాటుతో ట్రాఫిక్ పొల్యూషన్ తో పాటు సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది అంటూ కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. ఇళ్ల మధ్యలో పబ్ల వల్ల ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. న్యూసెన్స్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని, శబ్ద కాలుష్యం ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించింది. అయితే యాక్షన్ ప్లాన్ వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు అడిషనల్ ఏజీ. రేపట్లోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు. దేశంలో ఒమిక్రాన్ కేసులు 781 చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 238 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది ఢిల్లీ. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు, ఆడిటోరియంలను మూసివేశారు. జిమ్లు, స్పా సెంటర్లు, యోగా ఇన్స్టిట్యూట్లు మూతపడ్డాయి. సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. అయితే తమ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 96వ జాతీయ సదస్సులో మాట్లాడుతూ బీహార్ ఇప్పటికే థర్డ్ వేవ్ మధ్యలో ఉందన్నారు. అలాగే కేసులు పెరిగినా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం బీహార్లో 24 వ్యవధిలో 47 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ ఉధృతితో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నైట్ కర్ఫ్యూతో పాటు స్కూళ్లు, కాలేజీలు, జిమ్లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక మెట్రో రైళ్లు, బస్సులను 50% సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాపులు, మెట్రో స్టేషన్ల దగ్గర ప్రయాణికులు బారులు తీరారు. సగం మందితో మాత్రమే బస్సులు, మెట్రోలు నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాపులు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల దగ్గర క్యూ లైన్లు దాదాపు 2 కిలోమీటర్లకు పైనగానే ఉంది. కొత్త ఆంక్షల కారణంగా తాము వెళ్లాల్సిన సమయం కంటే 2 ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తుందని అంటున్నారు ఢిల్లీ వాసులు. అయినా చాలా మంది కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. చాలా స్టేషన్ల దగ్గర ప్రయాణికులు కనీసం మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు. భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, గత 7 తనను కలిసిన వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను క్షేమంగానే ఉన్నానన్నాడు మంచు మనోజ్. ఎప్పటికీ మీ ప్రేమ ఆశీర్వాదాలు తనతోనే ఉంటాయని, తనకు ఏమీ కాదు అని అన్నారు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ 3 కుటుంబాల చేతిలో ఉందన్నారు. రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా వారసత్వం నడుస్తోందన్నారు. పేదవాళ్లు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతోనే సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారాయన. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడినా హీరోలందరూ కలిసి నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తారని కామెంట్ చేశారు. టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయన్నారు నారాయణ స్వామి. ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో శ్రీశైల దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో కరోనా కట్టడి చర్యలపై శ్రీశైలం దేవస్థానం అధికారులతో పాటు మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు. భక్తులు సామాజిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం, తప్పనిసరిగా మాస్క్ ధరించేలా అవగాహన కల్పించాలన్నారు.
విజయవాడలో వరుస చోరీలు కలకలం రేపాయి. భవానీపురంలో ఒకేసారి మూడు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. జనార్దన్ అనే వ్యక్తి ఇంట్లో 470 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి ఎత్తుకు వెళ్లారు. మరో రెండు ఇళ్లలో కూడా దొంగతనానికి పాల్పడ్డారు. మూడు ఇళ్లకు యజమానులు తాళాలు వేసి వెళ్లిపోగా తలుపులు పగలగొట్టి దొంగలు చోరీ చేశారు. రెండు రోజుల కిందట కూడా ఓ ఇంట్లో 5 గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు దొంగలు. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 4 ఇళ్లలో చోరీ జరగడంతో భవానీపురం వాసులు భయపడిపోతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి 9వ బెటాలియన్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ ను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కమాండెంట్ ఎన్ నాగేంద్రరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో క్రీడల్లో రాణించి రాష్ట్ర దేశ స్థాయికి ఎదిగి బెటాలియన్ కు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆనం కోరారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకి అధిష్టాన మద్దతు లభించింది. ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న క్లారిటీ వచ్చింది. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. నాయకత్వ మార్పు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎంకు విశ్రాంతి ఇవ్వాలి అంటూ ఎంపీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను బొమ్మాయి అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నాయకత్వ మార్పు విషయమై ఎవరూ మాట్లాడరాదని రాష్ట్ర నాయకులు, కార్యకర్తలను అధిష్టానం హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ ఉధృతి కారణంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలి నీడలు అలుముకున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా బీజేపీ, ఆప్ పార్టీలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాను కోరుకుంటున్నాయన్నారు సీఎం చరణ్జీత్ సింగ్. అసెంబ్లీ ఎన్నికల వాయిదా దిశగా ఈసీ నిర్ణయం తీసుకునేలా ఢిల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు పావులు కదుపుతున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో వైరస్ కట్టడి పేరుతో నైట్ కర్ఫ్యూ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. ఒమిక్రాన్ ఆందోళనలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో జాప్యం వద్దని ఆ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ను కోరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఇతర అధికారులతో రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. యూపీలో ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు ఈసీఐ బృందం 3 రోజుల పర్యటనలో భాగంగా లక్నోలో ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరోసారి డ్రగ్స్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. క్యాప్సూల్స్ ను కొకైన్ పెట్టి కడుపులో దాచిన ఉగాండా దేశస్తురాల్ని పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉగాండా మహిళ క్యాప్సూల్స్ ను మింగి స్మగ్లింగ్ చేయడానికి యత్నించింది. ఆమె అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. మాట్లాడకుండా ఉన్న మహిళ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. చివరికి డ్రగ్స్ క్యాప్సూల్స్ ను మింగినట్లు చెప్పింది. శీతాకాలం కావడంతో దేశమంతా చలి పెరిగిపోయింది. ఉత్తరాదిలోని హిమాలయాల సమీప రాష్ట్రాల్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. పైగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం మంచు వర్షంలో తడిసి ముద్దైంది. బద్రీనాథ్ ఆలయంపై దాని పరిసరాల్లో విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఆలయ పరిసరాలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తెల్లని మంచు దుప్పటి పరిచినట్లుగా మారిపోయాయి. ఈ దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్న తరుణంలో జార్ఖండ్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై ఏకంగా 25 రూపాయలు తగ్గించింది. ద్విచక్ర వాహనదారులకు ఈ రాయితీ వర్తిస్తుందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. తగ్గింపు ధరలు జనవరి 26 నుంచి అమలు కానున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదని, పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు జార్ఖండ్ సీఎం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు ఊరట ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 57,806 వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 17,213 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 74.72 రూపాయలుగా ఉంటాయి.